ప్రకాశం జిల్లా చీరాల దండుబాటలోని టాటా ఎస్ వాహనములు అక్రమంగా తరలిస్తున్న 90 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న చీరాల 1వ పట్టణ పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్ తరలించి డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఈ సందర్భంగా చీరాల 1వ పట్టణ సిఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ బియ్యాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నామని, ఎవరైనా ఇటువంటి అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారం మేరకు ఒక ఆటోలో తరలిస్తున్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి 100 బ్యాగులు రేషన్ బియ్యాన్ని 50 కేజీలు 100 బ్యాగులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాము. డ్రైవర్ని అదుపులో తీసుకున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఈ రేషన్ బియ్యాన్ని దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఎఫ్ఐఆర్ నమోదు పరిచారు. ఈ రేషన్ బియ్యాన్ని సేఫ్ కస్టడీకి తరలిస్తాం.